దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్నట్టు ప్రియ దేవుని జనాంగమ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు 76వ ఎపిసోడ్కి వచ్చాం. నా దర్శనాల సబ్జెక్టులో పరిశుద్ధాత్మ అభిషేకం అనేటువంటి మ్యాటర్ మీద చర్చిస్తూ ఆత్మ వివేచన వరం అనే సబ్జెక్టులో మరి పాత నిబంధన బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక ఇన్స్టింక్ట్ ఆహాబు రాజు ని శిక్షించటానికి దేవుడు ఆత్మలతో ఏం మాట్లాడాడు అనే విషయం అంతా కూడా మీకాయా అనే ప్రవక్త ద్వారా చూపించాడు. అంటే మీకాయాకి ఆ దర్శనం ద్వారా అబద్ధమాడు నట్టుగా ఆ యొక్క ప్రవక్తల నోట ఉండి ఆహాబుని యుద్ధానికి పురిగొల్పి పంపటం దేవుని యొక్క ప్రణాళికలో భాగమని, అలాగే ఆహాబు అక్కడ ఓడిపోవటం చనిపోవటం జరుగుతుందని మీకాయ ముందుగానే దర్శనంలో చూచి చెప్పేశాడు. అయితే ఆహాబు దాన్ని నమ్మలేదు, అతను అలాగే వెళ్ళాడు, చనిపోవటం జరిగింది. ఈ ఆత్మలు ఉన్నాయని, ఆత్మలు ఏమేమి పనులు చేస్తాయో ఇప్పుడు ఈ యొక్క పాత నిబంధన అయిపోయింది. కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత యేసు ప్రభు వారు ఈ యొక్క మరి దేవుడు ఆ ఆత్మ ఏ ఆత్మ ఏం పని చేస్తుందో ఆయనకి ఎట్లా తెలిసిపోయింది అన్నటువంటి అంశంలోకి వచ్చాం. మత్తయి సువార్త 16:16 వచనాలు ఇలా చెప్తా ఉన్నాయి. ఫిలిప్పు యొక్క కైసరియ తీరంలో నేను ఎవరినని చెప్పుకొనుచున్నాను అని తన శిష్యులను అడిగాడు యేసు ప్రభు. పేతురు త్వరగా జవాబు చెప్పాడు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని చెప్పాడు. అప్పుడు యేసు ప్రభు వారు అతను చూచి అన్నారు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. దేవునికి స్తోత్రం. ఈ వచనంలో ఏంటి అంటే ఈ యొక్క యేసు ప్రభు వారు అట్లా ఊరు ఊరు అన్నీ చెప్పుకుంటూ ప్రకటించుకుంటా ఆయన బోధిస్తూ వెళుతూ ఉన్నాడు. ఒక చోటుకు వచ్చిన తర్వాత గలీలయ ప్రాంతంలో ఆ సముద్ర తీరంలో బోధించాడు. 3 రోజులు ఆహారం లేకుండా ప్రజలు ఉండటం చుట్టూ వారికి ఆహారం పెట్టాలని అనిపించి, ఏమున్నాయి మీ దగ్గర అంటే 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నాయన్నారు. దేవుడికి ప్రార్థన చేస్తే ఆ యొక్క కూడి ఉన్నటువంటి ప్రజల్లో 5,000 మంది పురుషులు స్త్రీలు పిల్లలు కాక వీళ్ళందరూ కూడా సరిపోగా ఇంకా 7 గంపలు మిగిలింది. అంతకుముందే వేరే 5 రొట్టెలు 2 చేపలు దేవుడు ఆ చేయటం అందరూ చూశారు. మళ్ళీ ఇక్కడ కూడా ఇది జరిగింది. ఈ జరుగుతున్నంతసేపు కూడా శిష్యులతో పాటు సద్దూకాయలు పరిసయ్యలు వెళ్ళంటా ఉంటూనే ఉన్నారు. ఆ తర్వాత అక్కడ గలీలయ సముద్ర ప్రాంతం నుంచి వచ్చి మగధ అనే ప్రాంతం వరకు అక్కడికి వచ్చినప్పుడు ఈ పరిసయ్యలు సద్దూకాయలు యేసు ప్రభువుని చూచి, ప్రభువా, ఆకాశం నుండి మాకు ఏదన్నా ఒక సూచక్రియ చూపించు అన్నారు. అప్పుడు చాలా కోపం వచ్చింది ఆయనకి, ఎందుకంటే నాతో పాటే ఉంటున్నారు, కేవలం 7 రొట్టెలు చేపలతోటి ఇంతమందికి నేను భోజనం పెడతాను, వాళ్ళు చూశారు, వాళ్ళు తిన్నారు, ఇంకా సూచక్రియ అడుగుతారేంటి వీళ్ళు, ఆ పరిసయ్యలు సద్దూకాయలు అని అనుకుని వాళ్ళకి మందలేస్తాడు. భయ అన్నీ తెలుస్తుంది కానీ మీకు ఈ విషయం గ్రహించలేకపోతున్నారా అన్నాడు. ఏంటి తెలుస్తాయి అంటే సాయంకాలం పూట అయిన తర్వాత ఆకాశం ఎర్రగా ఉంటే ఈ వర్షం పడదు అని చెప్తారు. ఉదయం పూట ఆకాశం ఎర్రగా ఉంది మబ్బుగా ఉంటే ఇప్పుడు వర్షం పడద్దు అని చెప్తారు. ఇవన్నీ ఎవరు చెప్పారు మీకు, తెలిసిపోతున్నాయి కదా. అట్లాంటిది మీ కళ్ళ ముందు ఇవన్నీ జరుగుతుంటే ఇంకా సూచక్రియలేంటి, నేను దేవుడిని అని మీకు తెలియట్లేదా అనే ఉద్దేశంతో వీళ్ళు మీరు పులిసిన పిండి అని చెప్తాడు శిష్యులతో చెప్తాడు. ఇదిగో వీళ్ళు ఉన్నారే ఈ సద్దుకేలు పరిసయ్యలు, వీళ్ళతో ఎక్కువ స్నేహం చేయబడ వాళ్ళు మిమ్మల్ని కూడా చెడగొడతారు కూడా, ఎందుకంటే ఇన్ని చూస్తున్నా మళ్ళీ సూచక్రియలు కావాలంటున్నారు అని వాడితో ఆ పులిసిన పిండి అనే పదం వాడాడు. అంటే చెడ్డవారి స్నేహం మనం చేయకూడదు. చెడ్డవారు ఏం చేస్తారు, ఎంతసేపు వాళ్ళకి ఎన్ని మంచి చెప్పినా వినరు, చెడ్డ పనులే చేస్తుంటారు. వాళ్ళతో స్నేహం చేస్తే మనల్ని కూడా చెడగొట్టేస్తారు. అది వాళ్ళు పులిసిన పిండి చెడ్డవారు. ఎప్పుడు కూడా మన యొక్క స్నేహం ఎట్లా ఉండాలంటే మంచి వారితో స్నేహం ఉండాలి. అందుకని అట్లా హెచ్చరించాడు. హెచ్చరించిన తర్వాత ఇక ఆ శిష్యుల్ని వెళ్ళ వేసుకుని వెళుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు అప్పుడు, ఫిలిపి యొక్క కైసరియ తీరంలోకి వెళ్ళాడు. ఆ సముద్రం పక్కనే ఉంటాయంట ఊళ్ళన్నీ, ఈ గలీలయ ఇవన్నీ కూడా అక్కడ ఆ తీరంలోకి వెళ్ళారు. ఫిలిప్ యొక్క కైసరియ అంటే ఏంటి, కైసరియ అని ఒక ఊరు ఉంది, ఫిలిప్ యొక్క కైసరియ అని ఒక ఊరు ఉంది, అందుకే అట్లా రాశారు. ఈ కైసరియ 2 ఊర్లు ఉన్నాయి కాబట్టి ఫిలిప్ యొక్క కైసరియ తీరంలో అక్కడికి ఆగినప్పుడు ప్రభుకు అసలు ఎంతమంది ఇన్ని క్రియలు చూసినా కూడా వీళ్ళు ఇంకా నేను దేవుడిని అని తెలియట్లేదని అసలు జనమేం చెప్పుకుంటున్నారు వినాలనిపించి ఈ శిష్యుల్ని పిలిచి, నేను ఎవరినని చెప్పుకొంచున్నారు ఈ జనులు అని అడిగాడు. అసలు ఏమనుకుంటున్నారా జనం, ఈ సద్దూకాయలు ఈ యొక్క పరిసయ్యలు వాళ్ళు పులిసిన పిండి వాళ్ళు ఎంతసేపు అంతే, వాళ్ళ బుద్ధే అంత, కానీ అసలు జనమేమనుకుంటున్నారు అన్నారు.
పేతురు త్వరగా జవాబు చెప్పాడు. పేతురు త్వరగా జవాబు చెప్పాడు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అన్నాడు. జన్మేమనుకుంటున్నా అన్నారప్పుడు వాళ్ళ గురించి ఏం చెప్పారంటే, మీరెవరో ఏలియా అని ఒక ప్రవక్తని ఏదో అనుకుంటున్నారయ్యా, ఒక ఇర్మియా లాంటి వాడు అని, బాప్తిస్త యోహాను యొక్క ఆత్మ అని ఏదో అనుకుంటున్నారయ్యా అన్నారు. అప్పుడు వీళ్ళని అడిగా, అసలు మీరేమనుకుంటున్నారు అబ్బాయి అన్నాడు శిష్యుని. అప్పుడు అన్నారు, నేను ఎవరినని మీరేమనుకుంటున్నారు అని అడిగినప్పుడు పేతురు చెప్పింది, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అన్నాడు. కరెక్ట్గా చెప్పాడు. దేవుడికి అప్పుడు అనిపించింది, ఎవరి ఆత్మ ఈయన మీద ఉంది అని చూసుకుంటే దేవుడికి ఏమని తెలుస్తుందంటే, సీమోను బరయోనా నీవు ధన్యుడవు, పరలోకమందున్న నీ తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. అది ఇప్పటి వరకు కూడా అందరూ ఏమన్నారు, జనమందరూ ఏమనుకుంటున్నారు, ఆయన ఏదో ప్రవక్తలాగా ఉన్నాడు అలా ఇలా అని చెప్పుకున్నారు. వీళ్ళైతే ఒక సూచక్రియ చెప్పన్నారు వీళ్ళు పరిశీలన సర్దుకుని. శిష్యుడు ఖచ్చితంగా పేతురు ఏమన్నా అంటే, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అన్నాడు. అప్పుడు చూసి దేవుడి యొక్క ఆత్మ నీ మీద పనిచేసింది కాబట్టి నీ కన్నులు తెరవబడి నువ్వు కరెక్ట్గా చెప్పావు అబ్బాయి అన్నాడు. అంటే ఆత్మ ఎవరి మీద ఏది పనిచేస్తుందో చూస్తూ ఉంటాడు. ఇందాక చెప్పిన వాళ్ళు ఉన్నారే సద్దుకీలు పరిసయులు, వాళ్ళ మీద ఎవరి ఆత్మ పనిచేస్తూ ఉంటుంది, సాతాను ఆత్మ. సాతానుడు ఎటువంటి వాడు అంటే మనోనేత్రాలు గుడ్డిదానం కలగజేస్తూ ఉంటాడు. కాబట్టి వాళ్ళకి నువ్వు ఎన్నైనా చూపించు, ఇంకేదైనా సూచి క్రియ చేయు అంటూ ఉంటారు. కాబట్టి అది లేకుండా నువ్వు తండ్రి యొక్క ఆత్మ నీ మీద ఉంది కాబట్టి నువ్వు కరెక్ట్గా చెప్పగలిగే అబ్బాయే అన్నాడు. ఆ తర్వాత ఇక ప్రయాణం వస్తూ నేను యెరూషలేముకి వెళ్ళవలసి ఉంటుంది, అక్కడ పెద్దల చేతిలోనూ అక్కడ ఉన్నటువంటి యాజకులు వాళ్ళందరి చేతులు అనేక హింసలు పడవలసి ఉంది, నేను నన్ను వాళ్ళు చంపుతారు కూడా అని చెప్పాడు. ఇప్పుడైతే ఈ మాట అన్నాడు ప్రభు, పేతురు గారు లేచి అన్నాడు, ప్రభువా అది నీకు దూరమగును కాక, అది నీకెన్నడూను కలుగదు. వాళ్ళు నన్ను చంపుతారా అన్న మాట వినగానే, ప్రభువా అది నీకు దూరమగును కాక, అది నీకెన్నడూను కలగదు అన్నాడు. ఈ మాట చింటే ఎట్లా ఉంది, పేతురు గారు మంచి ఉద్దేశంతో మంచి ఆత్మతోనే చెప్పాడని అనిపిస్తుంది కదా. ఏమనిపిస్తుంది, ప్రభువా మీరు మిమ్మల్ని చంపటం ఏంటి, అది జరగకూడదు అంటే మంచి ఆత్మతో చెప్పాడని అనుకుంటాం కదా. కానీ అది మంచి ఆత్మతో చెప్పలేదట, సాతానుడు ఈయనలో దొరబడి పేతురులో ఆ మాట అనిపించాడట. మనం చూస్తే అట్లా అనిపించట్లేదే, పేతురుగారు అయ్యా మీకు అట్లా జరగకూడదు అంటున్నాడే అనుకుంటే, ఎప్పుడైతే ఈయన అట్లా జరగకూడదు అన్నాడో ప్రభువారు ఏమన్నారు, సాతానా నా వెనకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకి ఉన్నావు అని చెప్పాడు. సాతానుడు అనిపిస్తున్నాడంట ఆ మాట అది జరగకూడదని. ఇక్కడ విషయం ఏంటి అంటే, దేవుడు సిలువ యాగం చేయటం అనేది అవసరం, అందుకే ఆయన వచ్చింది. వాళ్ళు హింసించాలి, ఆయన సిలువ యాగంలో ఆయన చంపాలి, ఆయన రక్తం చిందించబడాలి, అప్పుడే ప్రపంచ మానవాళి మీద ఉన్న పాపాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. అది జరగకుండా ఎవడాపటకి వీల్లేదు. జరగకుండా ఎవడాపటకు ప్రయత్నం చేస్తాడు అంటే సాతానుడు ప్రయత్నం చేస్తాడు. అది జరిగిందా, ఈ మానవుల యొక్క పాపం అంతా తుడిచిపెట్టుకుపోయి మానవులంతా పరలోకానికి వెళ్ళిపోతారు. సాతాను గాడికి ఎందుకంత ఇంత బాధ అంటే, వాడికి పరలోకం పోయి నరకం రాసి పెట్టేశాడు దేవుడు. నీకు నరకం రాసి పెట్టేశాను తప్పకన్నా, మనం నరకానికి వెళ్ళటం ఏంటి, ఈ మనుషులందరూ పరలోకానికి ఎందుకు వెళ్ళాలి, వీళ్ళని కూడా మనతో పాటు లాక్కుపోవాలనే ఉద్దేశం ఉండి సాతానుడు అడుగడుగునా ఆ యాగం జరగకుండాకి చూస్తూ ఉంటాడు. పేతురు గారైతే ఆ మాట అనడం మామూలుగా, ఎందుకంటే ఈ మనుషులందరికీ దేవుడి యొక్క ప్రభావంతో వీళ్ళ కళ్ళు మూసుకుపోయేటట్టే ఉంటాయి. అప్పుడు వీళ్ళకి కళ్ళు మూసి ప్రార్థన చేయండి అంటే నిద్రపోతూ ఉంటారు, కళ్ళు మూసుకుపోయేటే ఉంటాయి. ఎందుకు అట్లా ఉండాలి, దేవుడు ప్రణాళిక అది, ఈయన సిలువ యాగం చేసే అంతవరకు అట్లా కళ్ళు మూసుకుపోతానే ఉండాలి అందరికీ. ఎందుకు ఇది జరిగి తీరాలి. కానీ దీనికి విరుద్ధంగా అసలు చనిపోటానికి లేదట అనేసి గబుక్కుని పేతురు అన్నాడంటే, దేవుడు ఆజ్ఞకి విరుద్ధంగా ఎవడో పనిచేస్తున్నాడు అని చూశాడు. సాతాను గారు వచ్చాడు లోపల ఉన్నాడు అనమాట, అండి నాకు ఇది జరగకూడదు అన్నాడంటే వీడు ఎవడా అని చూస్తే సాతాను. సాతాను ఆ వెనక్కుపో అన్నాడు, సాతాను నువ్వు ఆయన పేతురులో ఉన్నావు నువ్వు అన్నాడు. దీన్ని బట్టి మనకు అర్థం అవ్వట్లేదా, అదే పేతురు ముందు చెప్పినప్పుడు నువ్వు దేవుడి ఆత్మతో చెప్తున్నావు అని ప్రభు అన్నాడు. దేవుడు చూశాడు దేవుడి ఆత్మ ఆయనలో ఉంది. అందరూనేమో యేసు ప్రభు దేవుడు అని అనుకోవట్లా, ఈయన మట్టికి దేవుడు ఉండబట్టే చెప్పి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి నువ్వు అందరూ ఆ నిద్రగాళ్ళలో వాళ్ళు ఏదో మందగించిపోయి ఆ పరిస్థితులన్నీ వాతావరణం అంతా ఆయన సిలువ యాగంగా అప్పచెట్టుకు అనుకూలంగా అందరూ ఉంటే పేతురు అట్లా జరగటానికి లేదు అన్నాడంటే ఏంటి చూస్తే సాతాను ఆయనలో ఉన్నాడు. కాబట్టి ఆత్మల వివేచన అనేది
ఏ ఆత్మ పనిచేస్తుందని ప్రభువు తెలుసు. ఆ దేవుడు కాబట్టి తెలిసిందండి అంటారు అన్యులైతే. కాదు, దేవుడు కాబట్టి ఆయన తెలిసింది. ఇప్పుడు మనుషులకు కూడా తెలిసేటట్టుగా దేవుడు నియమించాడు. దేవుడు ఇప్పుడు ఉన్నాడు, ఇప్పుడు కూడా మనుషులకు కూడా ద్వారా కూడా తెలిసేటట్టుగా చేస్తున్నాడు. కాబట్టి దేవుడు ఆత్మ అప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఎవరిలో ఉంది? మనుషుల్లో కూడా ఉంది. దేవుడు ఆత్మ పనిచేసిన ప్రతి మనిషి కూడా యేసు ప్రభు వారి అట్లా వివేచించగలుగుతున్నారో, ఈ వరం ఉన్న ప్రతి వాళ్ళు కూడా యేసు ప్రభు వారు ఏ విధంగా వివేచించి, ఇది నువ్వు దేవుడు ఆత్మతో చెప్పావు, నువ్వు సాతానాత్మతో చెప్పావు అని ఏ రకంగా అయితే దేవుడు చెప్పాడో అలా దేవుడు ఆత్మ కలిగినటువంటి పరిశుద్ధులు చెప్పేస్తున్నారు ఇప్పుడు కూడా. అంటే ఈ దేవుడు సజీవుడు, ఇప్పుడు కూడా ఉన్నాడు అని. కాబట్టి యేసు ప్రభు వారు చేసినటువంటి అదే అయిపోయిన తర్వాత మనుషులు ఎప్పుడు చెప్పారండి, ఎక్కడ చెప్పారండి అని అనొచ్చు. ఇక కొత్త నిబంధన, యేసు ప్రభు వారు వచ్చారు, వెళ్ళిపోయారు, మరణ పునరుద్ధానం అయిపోయింది. అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు దిగొచ్చేసాడు. పరిశుద్ధాత్ముడు ఆయన చెప్పినట్టుగానే పరిశుద్ధాత్ముడు వచ్చాడు. మరి అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఈ యొక్క మేడగదిలో ఉన్నటువంటి శిష్యులతో పాటు ఉన్నటువంటి 120 మంది మీద కూడా పరిశుద్ధాత్ముడు దిగాడు. ఇదంతా ఎప్పుడు? యేసు ప్రభు మరణించి పునరుద్ధానం చెంది 50 రోజులు అయిన తర్వాత ఈ కార్యక్రమం జరిగింది. ఇక జరిగిన తర్వాత సంఘానికి చాలా, మరి పేతురు గారు బాగా ఒకరోజు ప్రసంగం అయితే 3000, ఒకరోజు ప్రసంగం 5000 మంది ప్రభువులు చేర్చబడిపోతుంటే ఆ యొక్క పరిసయ్యులు, సద్దుకులు, యూదులు మీద తిరగబడి చేసి ఎంతో హింస, శిష్యుల్ని ఎక్కడ కనపడితే అక్కడ చంపేయాలన్నంత హింస వచ్చేసి, ఎక్కడైతే మరి ప్రభువు గురించి బాగా విస్తారంగా ఇది జరుగుతూ ఉంటుందో అక్కడ సాతానుడు విజృంభిస్తాడు. అక్కడ విజృంభణ జరిగితే శిష్యులందరూ అక్కడే ఉన్నారు. కానీ అప్పుడు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి 7 ఇతరులు శిష్యుల్లో స్టెఫను అని ఆయన్ని వాళ్ళు కొట్టి చంపారు రాళ్లతో. అలాగే ఫిలిప్ అన్న ఆయన సమరయలో చేస్తూ ఉన్నాడు. ఇక్కడ జరిగింది సమరయ అనే, అది ఫిలిప్ అన్న ఆయన సమరయ అనే ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. శిష్యులు ప్రాణ ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడ యెరూషలేములో ఉండగా వాళ్ళు కాక వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి 7 ఒక స్టెఫను చనిపోవటం జరిగింది. ఈ యొక్క ఫిలిప్పు సువార్త దండయాత్రకి సమరయ వెళ్ళాడు. అక్కడ బాగా ఆయన అనేక ఆశ్చర్యాద్భుత కార్యాలు ఫిలిప్పు ద్వారా జరిగిపోతున్నాయి. దెయ్యాలను వెళ్ళగొట్టేస్తున్నాడు, ఆయన ప్రార్థన చేస్తే రోగాలు పోతున్నాయి. ఇలా జరుగుతుంటే అనేక మంది ప్రభువులు చేర్చబడుతున్నారు. అయితే పరిశుద్ధాత్మ వాళ్ళ మీద కుమ్మరింపబడాలా? ఇంకా ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపబడాలి కాబట్టి ఆయన ఏం చేశాడంటే, అయ్యా నేను ఇక్కడ అనేక కార్యాలు చేస్తున్నా, అనేక మంది ప్రభు వైపు చూచారు, కాబట్టి శిష్యుల్లోంచి ఒకళ్ళో ఇద్దరు ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఆ పరిశుద్ధాత్మ అభిషేకం కూడా ఇవ్వాలని చెప్పి యెరూషలేముకి కబురు చేశాడు. ఎక్కడి నుంచి? సమరయ దేశాన్ని నుంచి ఫిలిప్పు గారు. అక్కడి నుంచి యోహాను పేతురు అనే శిష్యులిద్దరూ వచ్చారు. వీళ్ళిద్దరూ వచ్చారు. వచ్చి ఆయన అంటాడు, అక్కడ వీళ్ళతో పాటు ఏమైంది, ఒక గారడీవాడు ఉన్నాడు సీమోన్ అని. ఫిలిప్పు అనేక మంది యేసుప్రభు వైపు చూచేటట్టుగా చేశాడు ఫిలిప్పు. వాళ్ళలో ఒక గారడీవాడు ఉన్నాడు, ఆయన పేరు సీమోన్. ఆ సీమోను మంచి పేరు ఉంది అక్కడ. గారడీ వైద్యం చేస్తుంటే అమ్మో ఈయన ఏదో మహిమలోనే, ఇది ఇతను మానవాతీతమైనటువంటి మహిమలోనే అని మంచి పేరుంది ఆయనకి. ఈ ఫిలిప్ వెళ్ళి దెయ్యాలను పొమ్మంటే పోతున్నాయి, రోగుల మీద చేయించితే వాళ్ళ రోగాలు పోతున్నాయి. ఇంకా ఆశ్చర్యంగా ఉంది. గారడీ అంటే చిన్న చిన్న గారడీలు చేయగలడు సీమోన్. ఇది చూస్తే ఇంకా ఆశ్చర్యంగా ఉంది, అమ్మో ఇదేదో నాకంటే శక్తి ఉంది ఈయన దగ్గర అని చెప్పి ఆయన ఈయన అంటూ ఉన్నాడు. ఇక సీమోను ఫిలిప్ అంటున్నాడు. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ చెప్పారు, ఇదిగో యోహాను పేతురు అనే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు పరిశుద్ధ ఆత్మ అభిషేకం కూడా మీకు ఇస్తారని చెప్తున్నారు కదా, ఆ అభిషేకం కూడా మనకు వచ్చేస్తే బాగుంటుందని ఈయన కూడా ఆలోచించుకుంటున్నాడు. కానీ ఆయన మనసులో ఏముంది, నేను గారడీలు విద్యలు చేసి ఇంత డబ్బు సంపాదించాను, ఇంక ఇది కూడా వస్తే నేను ఎవరి మీద చేతులు ఉంచితే వాళ్ళకి ఇవన్నీ జరిగిపోతున్నాయి అనుకో, దీన్ని పెట్టుకుని వీడి దయ వదిలిచ్చా ఎంత డబ్బు గుంజేయచ్చు, వీడికి రోగం తగ్గించా వీడికి ఎంత గుంజేయచ్చు, ఎందుకంటే వీటి ఇదివరకు చేసే వృత్తి అది కదా అనే మనసు నిండా అది పెట్టుకుని ఎప్పుడు వీళ్ళు వస్తారా అని చూసుకుంటా ఉన్నాడు. కొంత డబ్బు కూడా వెండి రూపంలో పెట్టుకుని అన్నాడు. పెట్టుకుని అయ్యా నాకు కూడా ఆ పరిశుద్ధ అభిషేకం వాళ్ళ మీద పెడితే పరిశుద్ధ ఆత్మ వాళ్ళ మీద దిగింది, ఎవరి మీద? మిగతా వాళ్ళ మీద. వీడు వచ్చాడు సీమోను వచ్చాడు, వీడి మీద దిగల. ఎందుకు అంటే వాళ్ళకి తెలిసిపోయింది ఎవరికి, పేతురు గారికి, వీళ్ళలో ఉన్నది ఉద్దేంటు. ఈ పరిశుద్ధాత్మ అభిషేకం అనేది ఎవరి మీదకు వస్తుంది, ఎవరి మీద దిగుతుందంటే మంచివాళ్ళు, యథార్థవంతులు, నీతివంతులు, న్యాయవంతులు, మంచి ఆలోచన కలిగిన వారి మీదే, మంచి ఆత్మఫలాలు కలిగిన వారి మీదే. అన్ని చెడు ఆలోచనలు ఉన్నవాడికి 100 రోజులు నువ్వు ప్రార్థన చేయగాక పరిశుద్ధాత్మ అభిషేకం నీకు రాదు. ఎందుకు? నీ బుద్ధి మంచిది కాదు,
దేవుడికి తెలుసది. అందుకే నువ్వు ప్రార్థన చేస్తే నాకు వచ్చే ఎందుకో తెలియలేదంటే నీ బుద్ధిలో ఏదో తేడా ఉంది. దేవుడు ఎవరికి ఇస్తాడు? నీ యొక్క ఆత్మ సరిగ్గా ఉంటే నిర్ధారణ అయిన తర్వాతే దేవుడు ఇస్తాడు. అందుకు ఒకడికి వచ్చింది ఏంటి, ఒకడు రాలేదని నువ్వు ఎట్టంట? నీకేం తెలుసు అది ఆ విషయం? ఆయనకి తెలుసు. ఇది అన్యాయమండి. ఆయన 3 రోజులు ప్రార్థన చేస్తే అభిషేకం వచ్చింది, నేను 30 రోజులు ప్రార్థన చేస్తే నాకెందుకు రాలేదంటే కారణం వేరే ఉంది. వాడి యథార్థవంతుడు కాదు, ఏదో కారణం ఉంటుంది. వీడి మీద ఆత్మరాల ఆత్మ రాలేదు కదా, పరిశుద్ధాత్మ కృపావరమును కొనుటకు ప్రయత్నం చేశాడు కాబట్టి పేతురు వివేచనా వరం ద్వారా గ్రహించి ఇట్లా అన్నాడు. అపొస్తల కార్యం 8వ అధ్యాయంలో 22-23, నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని దేవుడు చెప్తున్నాడు పేతురు. అబ్బాయి, నీకు మీద పరిశుద్ధాత్మ అభిషేకం రాదు కదా, నీ పని అయిపోయింది, నీకు ఘోరమైన దుష్టత్వంలో ఉన్నావు నువ్వు అని నాకు కనపడుతుంది అన్నాడు. అయ్యో, వాడు కంగారు పడిపోయాడు. నాలో ఉన్న ఆలోచన ఈయనకెట్టా తెలిసిపోయింది బాబు, మన లోపల ఉన్న ఆలోచన ఇది తెలిసిపోయింది బాబు అని, బాబు ఆ శిక్ష ఏదో నా మీద రాకుండా తప్పించండి అయ్యా, మీకు దండం పెడతా అని చెప్పి పేతురుగాతో అడుగుతున్నాడు ఆయన. ఎందుకంటే ఈయన బుద్ధి తెలుసు కదా. కాబట్టి ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థమైంది, యేసు ప్రభు వారు ఏ రకంగా ఆత్మను వివేచించగలిగాడో ఆయన శిష్యుడైన పేతురు అలాగే ఆత్మను వివేచించాడు. అనేక మంది అభిషేకం కోసం వస్తే అందరికీ అభిషేకం వస్తుంది కానీ నీకు రావట్లేదు, నీ మీద ఈ యొక్క తప్పుడు ఆలోచన నీలో ఉందని బయటకు వచ్చేసింది. కాబట్టి ఆత్మను వివేచించగలిగాడా లేదా? వివేచించగలి అంటే వీడిలో సీమోనులో ఎవరు ఆత్మ ఉంది? సతానుడు ఆత్మ ఉంది, మిగతా వారిలో లేదది. కాబట్టి దీన్నే ఆత్మ వివేచనా వరము అంటాడు. పేతురు గారికి ఉంది అక్కడ. అలాగే ఇంకో శిష్యుడు పౌలు శీలల విషయంలో పౌలు గారికి కూడా అదే ఉంది. ఇప్పుడు జరిగింది ఎప్పుడు ఇది అంటే, యేసు ప్రభు మరణ పునరుద్ధానాలు జరిగిన తర్వాత ఆ యొక్క పెంతుకోసు దినంలో మేడగదిలో ఉన్న 120 మందికి పరిశుద్ధాత్ముడు దిగిన తర్వాత 8 సంవత్సరాల తర్వాత ఈ యొక్క సమరయలో ఇన్సిడెంట్ జరిగింది. టైము రోజులు కూడా కొంతవరకు మీకు అవగాహన ఉంటుందని చెప్తున్నా. ఇట్లా పరిచర్య జరుగుతున్నది, ఒక్క రోజులో జరిగిపోవు ఇవన్నీ. యేసు ప్రభు వారు ఈ లోకం నుంచి వెళ్ళిన తర్వాత 8 సంవత్సరాల తర్వాత ఇది జరిగింది. ఆ తర్వాత మరి పౌలు శీలలు 16:18 ఇలా ఉంది. పౌలు శీలలు ఫిలిప్పీ పట్టణంలోకి రాగా పుతోను దయ్యము పట్టినదై సోతి చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మలను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారు అని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగో అనేక దినములు చేయుచుండెను. గనుక పౌలు వ్యాకుల పడి దానివైపు తిరిగి, నీవు ఈమెను వదలి పొమ్మని యేసుక్రీస్తు నామమును ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. ఇక్కడ విశేషం ఏంటి అంటే, యేసు ప్రభు మరణ పునరుద్ధానాల తర్వాత ఇది జరిగి 16 సంవత్సరాలకి జరిగి 8 సంవత్సరాల తర్వాత సమరయలో జరిగింది. ఆ తర్వాత ఈ యొక్క ఇదంతా జరుగుతూ ఉండగా పౌలు పరిచర్యలు 16 సంవత్సరాల తర్వాత ఇది జరిగిందట. ఏంటి ఇది అంటే, అసలు జరిగింది ఏంటి, ఈ పౌలు శీలలు అక్కడికి ఎందుకు వెళ్ళారు ఏంటి అంటే, ఈ పౌలు శీలలు ఆ యొక్క పట్టణాలన్నింటిలో సువార్త ప్రకటించుకుంటూ వస్తూ ఫిలిప్పీ పట్టణానికి వచ్చారు. మీరు బాగా చూడండి, ఈ ఫిలిప్పీ పట్టణం అంటే మాసిడోనియాకు రాజధాని ఫిలిప్పీ. ఈ యొక్క పరిచర్య, పౌలు గారు చేసిన పరిచర్య అంతా ఆయన ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళాల. ఆయన ఇక్కడికి వెళ్తుంటే ఇక్కడికి వెళ్ళొద్దని పరిశుద్ధాత్మను ఆపేస్తే ఆగిపోతాడు. ఇక్కడికి వెళ్ళమంటే ఇక్కడికి వెళ్తాడు. అంటే అర్థం ఏంటి, పౌలు గారు చేస్తున్నారు ఇదంతా? లేదు, దేవుడు చేస్తున్నాడు. ఎక్కడైనా ఆటంకాలు వస్తాయి అన్నప్పుడు దేవుడు ఆసియాలో సువార్త ప్రకటించొద్దున ఆటంకపరుస్తాడు, ఒకసారి ఆగుతారు. ఆ తర్వాత మాసిడోనియా అనేది ఇలా ప్లాన్లో లేదు, ఎక్కడికో వెళుతున్నారు. ఒకరోజు రాత్రి దర్శనంలో పౌలు గారికి మాసిడోనియా నుంచి ఒక ఆయన వచ్చి, అయ్యా మీరు సువార్త ప్రకటించడానికి మా ఊరు రండి అని అడిగాడట. దర్శనంలో కళ్ళలో పొద్దున్న లేచి, ఏంటి ఇలా వచ్చింది, నేను మాసిడోనియా వెళ్ళాలి కాబోలు, మనం వెళ్ళే దారి కాదు అని చెప్పి మాసిడోనియాకి బయలుదేరి ఫిలిప్పీ పట్టణానికి వెళ్తారు. ఆ ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళిన తర్వాత సరే అక్కడ లూదియా అనే ఆమె వీళ్ళ మాటలు విన్న తర్వాత ఆమె బాప్తిజం తీసుకుని ఆమె ప్రభు వైపు చూస్తుంది. ఇంకా వీళ్ళు నడుస్తూ ఉన్నారు. వెళతా ఉంటే ఆ ఫిలిప్పీ పట్టణంలో నడుస్తూ ఉంటే పుతోను అనే దయ్యం పట్టినటువంటి ఒక చిన్నది, ఆమె పుతోను దయ్యం పట్టి సోది చెప్పుడు చేత యజమానుడికి లాభం కలిస్తుంది. కానీ ఆ విషయాలు ఎవరికి తెలియవు, వెళ్ళినటువంటి పౌలు శీలలకు తెలియదు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి తెలుస్తాయి. ఒక అమ్మాయి ఆమె చేస్తుందంటే ఆమె మరి దయ్యం శక్తితో సోది చెప్పి డబ్బులు సంపాదించి
ఆ యజమానులకు ఇస్తుందని తెలుసు. కానీ పౌలు శిలలు కొత్తగా వచ్చారు ఆ ఊరు. వాళ్ళు వెళ్తుంటే ఈమె ఏమంటుందంట, ఎదురుగా ఒక చిన్నది వచ్చింది, వచ్చి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించిన వారై ఉన్నారని కేకలు వేసి చెప్తుందంట అక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఇదిగో చూస్తారా వాళ్ళు వెళ్తున్నారే, వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు, సర్వోన్నతుడైన దేవుని దాసులు మీకు రక్షణ కార్యక్రమం వచ్చారంట. చూడండి, మాట వచ్చి చెప్పేది ఎవరో సాతాను, పుతోను దయ్యం ఏమిలో ఉంది, దయ్యానికి తెలుసు దేవుడు ఎవరో, దేవుడు ఎందుకు వచ్చాడో, దేవుడు రక్షణ కల్పిస్తాకే తిరుగుతున్నాడు, ఈ సువార్త అంతా దేవుడు చేయిస్తున్నది మనుషుల రక్షణ కోసమే అని ఎవరికి తెలుసు, సాతానుడికి తెలుసు. కాబట్టి ఆ దయ్యానికి తెలుసు, దయ్యం చెప్తుందట ఇదిగో మీకు అందరికి రక్షణ ఇవ్వటాకే వచ్చాడే ఈయన అని చెప్తుంది. ఇవి కేకలేసి చెప్తుందట ఎప్పుడు, రోజు చెప్తుందట అనేక దినాలు. జనరల్గా ఏమనుకుంటాం, పౌలు గారు శీల గారు ఏమనుకోవాలి, అమ్మో ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, మన గురించి చక్కగా చెప్తుంది, వీళ్ళు ఎవరో వచ్చారు కొత్తగా వీళ్ళు అది అనుకోకుండా మనల్ని గుర్తుపట్టేసింది, మనం దేవుడు మామూలుగానే తెలుసుకుంది, మనం దేవుని బిడ్డలమని చెప్తుంది అనుకోవాలి. కానీ అక్కడ జరుగుతున్నది ఏంటి, ఈమె దయ్యం మాట్లాడుతుంది ఇక్కడ. కానీ బయట ఉన్న వాళ్ళకి ఎవరికైనా దయ్యం మాట్లాడిందని అనిపిస్తుందా, మామూలుగా ఉన్నవాళ్ళకి? ఇందాక అనుకున్నాం పేతురు గారు అయ్యా మీకు ఆ చావు రాకూడదు అని అంటున్నాడంటే ఆయనే మంచి ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు అనుకున్నాం, కానీ అది లోపల సాతానుడు ఉండి ఆ మాట మాట్లాడించాడని యేసు ప్రభు చెప్పేశాడు. ఇక్కడ కూడా ఈ మాట్లాడుతుందా, ఈలో ఎవరైనా దురాత్మ ఉండి మాట్లాడిస్తుందా అని ఎవరికి తెలుస్తుంది, పౌలు గారికి తెలిసిపోతుందంట. ఎప్పుడు ఏమి రోజు వచ్చి ఇట్లా చెప్తుంది ఏంటి అని ఆయనకి ఒక నిశ్చితంగా చూశాడు, నిశ్చితంగా మైండ్ పెట్టి చూశాడు ఎవరు, పౌలు గారు. కనుక పౌలు వ్యాఖ్యలు పడి దానివైపు తిరిగి నీవు ఈమెను వదిలిపోమ్మని యేసు క్రీస్తునామమును ఆజ్ఞాపించున్న దయ్యమునుతో చెప్పాను, వెంటనే ఆమెను వదిలిపోయాను. ఈ పుతోను దయ్యం వదిలిపెట్టిపోయిందంట అప్పుడు. మరి ఈ విషయం ఎవరికైనా తెలుసుద్ద, ఈ అమ్మాయి మీద దయ్యం ఉందన్న విషయం వీళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు కదా. ఆ తర్వాత ఈయనకి తెలిసిందంట, ఇదిగో ఈ అమ్మాయి మీద ఆ దయ్యం ఎప్పటి నుంచో ఉంది, ఈ అమ్మాయి ద్వారా సోది చెప్పించుకుని డబ్బులు గుంజుతున్నారు వాళ్ళ యజమానులు అని అప్పుడు తెలిసింది అందరికి. కాబట్టి ఎవరు చెప్పుకోకుండా ఈయనకి ఆత్మ వివేచన ద్వారా తెలిసిపోయింది. ఇకపోతే దానివల్ల ఇక నష్టం ఏంటి అంటే, ఇక నష్టం పెద్ద నష్టమే ఉంది. ఊరుకుంటాడు అక్కడ యజమానులు, ఆ ఫిలిపి పట్టణంలో యజమానులు, వాళ్ళకి వచ్చే డబ్బు అంతా పోయిందంటే ఊరుకుంటారా ఏ అని చెప్పేసి జనమందరిని పోగు చేసి వీళ్ళెవరో ఏంటో చెప్తున్నారు, అదే చెప్తున్నారు ఇదే చెప్తున్నారు అని చెప్పేసి జైల్లో పారేశారు, కొట్టారు జైల్లో పడేశారు. వీళ్ళిద్దరిని కొట్టారు జైల్లో పడేశారు. ఎన్నెన్నో రానేగాక విషయం అయితే ఇది, సరే జైల్లో పడేశారు, దేవుడు సర్వశక్తివంతుడు, వాళ్ళు పాటలు పాడుకుంటూ ఉండగానే పెద్ద భూకంపం వచ్చింది, జైలు గోడలు జైలు బంధకాలు తెగిపోయిన వాళ్ళు బయటకు వచ్చారు. ఇంతలో శిరసాల నాయకుడు అయ్యో అందరేళ్ళ పేరని చావడానికి సిద్ధమయ్యాడు, మళ్ళీ వీళ్ళంతా మేము ఎక్కడికి వెళ్ళలేదు అబ్బాయి అని చెప్పారు. ఆ శిరసాల నాయకుడు ఆ కుటుంబం అంతా అయ్యా ఇది మీ దేవుడు గొప్ప దేవుడు, ఇంత గొప్ప దేవుడు అనుకోలేదు, మేమందరం బాప్తిజం తీసుకుంటాం అని చెప్పి అప్పటికప్పుడు రాత్రికి రాత్రికి ఆ బాప్తిజం తీసుకుంటారు. ఆ కుటుంబం అంతా పరిచర్యలు చేస్తుంటే రేపు ఒక కబురు వచ్చింది ఆ శిరసాలలో ఉన్న లాక్కు రండి అని. ఎక్కడున్నారు శిరసాలలో వాళ్ళు చక్కని మర్యాదలు పొందుతూ ఉన్నారు. ఏంటయ్యా అంటే ఇది జరిగింది, అమ్మో ఈ దేవుడు కరెక్టే, ఈ దేవుడే నిజమైన దేవుడు అనుకుని వీళ్ళని ఇక్కడ ఉండటానికి వీల్లేదండి బాబు, ఈ ఊరు నుంచి వెళ్ళిపోండియా దండం పెట్టి పంపించేశారు వాళ్ళని అక్కడి నుంచి. ఇవన్నీ ఏం చెప్తున్నానంటే యేసు ప్రభు వారు ఈ లోకం నుంచి వెళ్ళిన తర్వాత జరిగిన సంఘటనలు ఇవన్నీ, ఆ రోజు జరిగినాయి, ఈ రోజు జరుగుతున్నాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఆ రకంగా మరి యేసు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన శిష్యుల ద్వారా మనుషుల ద్వారా పరిశుద్ధుల ద్వారా ఇన్ని కార్యాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆత్మల వివేచన వరం అనేది ఉంది. ఇది కష్టపడి ప్రయాసపడి దేవుణ్ణి అడిగి పొందుకుంటే మేలు, చాలామందికి మనం సహాయగలం, కాబట్టి మనం ప్రయత్నం చేయటం అవసరం. కాబట్టి ఈ యొక్క ఇన్సిడెంట్ ద్వారా ఈ ఆత్మల వివేచన వరం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉందని తెలుస్తుంది. ఈ తర్వాత ఇంకా మరి కొన్ని సంఘటనలు మనం చెప్పుకుందాం. ఈ ఆత్మల వివేచన వరంలో ఇంకోటి కొన్ని సంఘటనలు తర్వాత ఎపిసోడ్లో చెప్పుకుని ఆ తర్వాత భాషల వరానికి ఇంపార్టెంట్ వరం అది, దాంట్లో కూడా వెళ్దాం. దేవుడికి స్తోత్రం. మరి ఈ యొక్క మాటల్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ ప్రభు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈరోజు ప్రభు నేను చెప్పినటువంటి ప్రభు ఈ యొక్క 76వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపింపించారు, నన్ను మరుగుపరిచారు, నా నోట ద్వారా మీరు మాట్లాడారు, అలాగే బిడ్డల హృదయాలు తెరిచారు, విషయాలు వాళ్ళ హృదయంలో హత్తుకునేటట్టుగా చేశారు. ఈ జ్ఞానాన్ని ఉపయోగించి అనేక మందిని ప్రభు ప్రభావితం చేసే విధంగా వాళ్ళని నడిపించండి తండ్రి. అనేక మంది అన్ని జనులకు తెలియని విచిత్రమైన గొప్ప సంఘటనలు ప్రభు వాళ్ళ ముందుకు తీసుకెళ్లే విధంగా వాళ్ళని ప్రేరేపించండి.
తగిన విధంగా మీ మీ యొక్క జ్ఞానాన్ని పొంది మరి ప్రభువా మీ వైపు చూడటానికి కొంతమంది అయినా సరే తండ్రి ఆ యొక్క జ్ఞానం ఉపయోగపడేలాగా సహాయం చేయమని నన్ను నా పరిచర్యను దీవించమని బిడ్డలందరిని ఆశీర్వదించమని మహిమకరత ప్రభువా మీరే పొందుకోమని మా ప్రభుని రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభువా ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు.